దేవునికా శ్రేష్టమైన ఉన్నతమైన మహిమగలిన నామములో ఈ చక్కటి 10వ నెల మొదటి దినం దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను। అదే విధంగా ఈ మంచి అవకాశాన్ని కల్పించినటువంటి దేవుని సేవకులకు సంఘానికి సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు। ఇంకను దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ జీవముగల దేవుని ఆరాధించడానికి ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ సమయాన్ని బట్టి ఈ శ్రేష్టమైనటువంటి కార్యాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను। అందరూ ఒకసారి చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం। హల్లెలూయా। దేవుని సేవకులు చెప్పినట్లుగా క్రైస్తవులకు విశ్వాసులకు దేవుని బిడ్డలకి వాగ్దానం అనేది చాలా ప్రాముఖ్యమైనది। వాగ్దానం అనేది చాలా ప్రాముఖ్యమైనది। మీరు పరిశుద్ధ గ్రంథాలలో చూస్తే ప్రతి సేవకునికి ఆ ప్రారంభం చూస్తే ఒక వాగ్దానం ఇచ్చి ఆ విషయాన్ని ప్రారంభిస్తున్నట్లుగా మనం చూడొచ్చు। ఈ నెలలో ఎందుకు ప్రతి నెల ఇట్లా 1వ తారీఖున వాగ్దాన కూడికి పెట్టడం జరుగుతుందంటే ఈ నెలలో దేవుడు మన జీవితాలు ఏం చేయాలని ఇష్టపడుతున్నాడు, ఎట్లా ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు, ఈ ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి, దేవుని ప్రజలమైన మనకి దేవుడు ఇట్లా చక్కగా మనల్ని మాట్లాడి ఆ నెలంతా ఆయన ఆశీర్వాదం పొందాలి, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడు ఒక మంచి సద్ఉద్దేశంతో గొప్ప ప్రణాళికతో ప్రతి నెల 1వ తారీఖున ఇట్లాగ వాగ్దాన కొడికిని పెట్టడానికి ప్రభు సహాయం చేస్తున్నారు। దేవునికి స్తోత్రం కలుగునుగాక। హల్లెలూయా। ఉదాహరణగా చూడండి, అబ్రహాం జీవితంలో మీరు చూస్తే అబ్రహాం ఒక అన్యుడిగా జీవిస్తున్నాడు కదా, పరదేశిగా। అబ్రహాం యొక్క తండ్రి ఆయన విగ్రహాలు అమ్ముతూ ఉండేవారంట। అయితే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఏం చెప్పాడంటే, నీవు నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే ప్రాంతానికి వస్తే అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను, నేను గొప్ప జనంగా చేస్తాను, నేను ఆశీర్వదించువని నేను ఆశీర్వదిస్తానని అనేకమైన వాగ్దాన వచనాలు ఇచ్చినట్లు మనం చూడవచ్చు। అదేవిధంగా అంటే అది ఆ వాగ్దానాన్ని పొందుకోవాలంటే అబ్రహాం ఏం చేయాలి, యెహోషువ జీవితంలో చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మీరు వెళ్ళి చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, నేను మోషేకు తోడై ఉన్నట్లుగా యెహోషువ నువ్వు భయపడబ్బకు, నేను నీకు తోడై ఉంటాను, అయితే నువ్వేం చేయాలి అని కింద రాయబడి ఉంటుంది। చూడండి, ఆ వాగ్దానాన్ని ఇచ్చి ఆ వాగ్దానాన్ని నెరవేర్పు ఎట్లాగా, ఆ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి, ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఏం చేయాలని ప్రతిసారి ప్రతి భక్తులతో దేవుడు మాట్లాడిన విధానాన్ని మనం చూడవచ్చు। కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు దయచేసి మీ సంఘ సభ్యులకు లేకపోతే మీ తోటి వారికి, ఇంకా నేనేం చెప్తానంటే సంఘ భేదం లేకుండా ఈ వాగ్దానం కోడికకు అందరు రావడం ఆశీర్వాదం। దేవునికి స్తోత్రం చెప్పుకుందాం। హల్లెలూయా। మీకు అర్థమయ్యే భాష చెప్తాను చూడండి, డిసెంబర్ 31 వస్తే ఎక్కడుంటారు మీరు, రాత్రి ఎక్కడుంటారు, అంతే కదా, 1వ తారీఖు తెల్లవారుగానే ఏం చేస్తారు, అది కదా, ఎందుకు తీసుకోవాలి మరి కదా, అంటే దేవుడి సంవత్సరం నాకు ఏం వాగ్దానం ఇవ్వబోతుంది, సంఘానికి ఒక వాగ్దానం ఉంటుంది, అదే సమయంలో వ్యక్తిగతంగా ఒక వాగ్దానం కావాలని మనం వాగ్దానం తీసుకుంటూ ఉంటాం, ఈ సంవత్సరం నాకు ఈ వాగ్దానం, ఈ సంవత్సరం ఏం వాగ్దానం దేవుడు ఇవ్వబోతున్నాడు, కొంతమంది అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వస్తారు, కొంతమంది అయితే ప్రార్థన చేసుకుంటూ అప్పుడు ఆ వాక్యాన్ని ఆ వాగ్దానాన్ని తీసుకుంటూ ఉంటారు, ఇట్లా చేస్తుంటే ఎందుకంటే నా జీవితంలో ఈ సంవత్సరం దేవుడు ఏం చేయబోతున్నాడు ఒక ఎదురుచూపుతో ఒక ఆశక్తితో నిరీక్షణతో చేస్తూ ఉంటాం। ఇదే విధంగా ప్రతి నెల చాలామంది జనవరి 1వ తారీఖు తీసుకుంటారు, జనవరి 31కే మర్చిపోతారు, సొమ్మసిల్లిపోతూ ఉంటారు, సన్నగిల్లుతూ ఉంటారు। అందుకే దేవుడు ప్రేరేపించి దేవునికి సేవకుల్ని ప్రతి నెల 1వ తారీఖు ఆదివారం మనం వాక్యం వింటున్నాం, కొన్నిసార్లు వాగ్దానంతో దేవుడు మాట్లాడచ్చు, కొన్నిసార్లు మనం సరిచేస్తూ ఖండిస్తూ కదా, ఆ వాగ్దాన నెరవేర్పులో దేవుడు తీసుకెళ్తున్న ప్రయాణం వ్యత్యాసమైనది, కానీ ఆ ప్రారంభం ముందు చూసారా అది చాలా ప్రాముఖ్యం కదా, ప్రారంభం అనేది చాలా ప్రాముఖ్యం,
ఆ ప్రారంభంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఆ ముగింపు వరకు అంటే ఈ నెల ముగింపు వరకు దేవుడు ఏం చేయబోతున్నాడు, ఎట్లాంటి ఒక దృఢ సంకల్పం దేవుడు నీ జీవితంలో కలిగి ఉన్నాడు, నువ్వు ఎందుకు సోలిపోతున్నావు, ఎందుకు బలహీనంగా ఉన్నావు, నీ పట్ల దేవుడు గట్ల కలిగి ఉన్న ప్రణాళికను ఒకసారి చూడని దేవుడు మనల్ని బలపరిచి ఆ వాగ్దానాన్ని మన జీవితంలోకి నెరవేర్పులోకి మనల్ని స్థిరపరచడానికి దేవుడు మాట్లాడే ఒక అద్భుతమైన దినమే ఈ 1వ తారీఖు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అందరూ కూడా ఇక మీదట మీరు 1వ తారీఖు మానకూడదు కదా. దేవునికి సేవకులు ఇది ఎంతో ప్రయాసంతో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీరు మీ సంఘ సభ్యులందరికీ చెప్పి కూడా మీరు ప్రేమతో పిలిచి దీంట్లో పాల్గొనాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రభు మనల్ని దీవించును గాక. రైట్, ఈరోజు వాగ్దానంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుని దేవుని ప్రసన్నతలు కూర్చొని ప్రార్థిస్తున్నాడు. సహజంగా నాకు 1వ తారీఖు ఉపవసించి ప్రార్థన చేయడం నాకు ఆనవాయితీ, నాకు అలవాటు. ఎందుకంటే 1వ తారీఖు దేవుని సన్నిధిలో కనిపెట్టి నేను ప్రార్థన చేసి ప్రతి నెల దేవుని సన్నిధిలో ఒక వాగ్దానం తీసుకుంటాను. ఈ నెలంతా దేవుని ప్రసన్నతలో దేవునికి ఈ నెలంతా చేయవలసిన పరిచర్య కానివ్వండి అన్నిటినీ దేవుని సన్నిధిలో సమర్పిస్తాను. ఈ నెలకి దేవుడు కావాల్సిన అవసరతలు అక్కర్తలు సంధించినట్లుగా ప్రభు సన్నిధిలో, ఎందుకంటే ఆయనే పోషించేవాడు, ఆయన పిలిచాడు కాబట్టి ఆయనే పోషించాలి కాబట్టి 1వ తారీఖు ఉపవాసించి ప్రార్థించడం నాకు అలవాటు. అదేవిధంగా ఈరోజు నేను ఉపవాసించి ప్రార్థిస్తున్న సమయంలో నా ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మన సంఘానికి ప్రభు ఏం వాగ్దానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు, ఈ నెల దేవుడు ఏం వాగ్దానం ఇవ్వాలని ఆశపడుతున్నాడని దేవుని సన్నిధిలో ప్రసన్నతలో నేను కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని నా మనస్సులో పెట్టారు. అది మనం చదవబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వాక్యం వింటున్నప్పుడు శ్రద్ధగా మనం వింటే అంటే బైబిల్ చెప్తుంది వాక్యం వినటం వలన మాకేం కలుగుతుంది, వెరీ గుడ్, విశ్వాసం కలుగుతుంది. వినకపోతే అవిశ్వాసం, అంతేగా, అంతేనా కదా. వినటం వలన విశ్వాసం, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే ఎవరు జీవించలేరు. విశ్వాసం లేకుండా మనం అడిగి పొందుకోలేము. మన పేరే విశ్వాసులని రాశారు కాబట్టి మనం జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా వాక్యానుసారంగా మనం జీవించాలి. ఈరోజు ఏం చెప్పబోతున్నారు ప్రభు, దాని ప్రకారం మనం జీవించినప్పుడు తప్పకుండా ఆ కార్యాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడబోతున్నాడు. మీరు విశ్వసించాలి ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. నేను చిన్న ఉదాహరణ, నేను గత ఒక మూడు వాగ్దానాలు కూడికి వచ్చినట్టు నాకు గుర్తుంది. రెండో వాగ్దానం కూడికి వచ్చిన పరిశుద్ధాత్మడు వాగ్దానం ఇచ్చాడు. ఇదే సంఘం ప్రసంగం చేసి అయిపోయింది. ఆ తర్వాత ఒక చిన్న పని నిమిత్తమే నేను మళ్ళీ సంఘానికి వస్తున్నప్పుడు పాస్టర్ గారితో మాట్లాడడానికి వస్తున్నప్పుడు వాళ్ళ కుమారుడు రాబర్ట్ ఒక విషయం చెప్పాడు, అన్న మీరు 1వ తారీఖు ఏ వాగ్దానం ఇచ్చి మీరు ప్రసంగం చేశారో నాకు తెలియదు, ఎవరి జీవితంలో జరిగింది, కానీ నేను ప్రార్థన చేసుకున్నాను, అది నాకని సొంతం చేసుకున్నాను, నాకు అది నెరవేర్చబడింది అని చెప్పి కొన్ని దినాల్లోనే సాక్ష్యం చెప్పాడు. నేను ఎందుకు విషయం చెప్తానంటే నమ్మాలి మనం, అందుకు చెప్తున్నా. అందరితో పరిశుద్ధాత్మడు మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడబోతున్నాడు. ఈ వాగ్దానం అనేది సంఘముగా మనం కూర్చొని వింటున్నాం గనుక, సంఘముతో మాట్లాడుతున్నాడు గనుక ఈ వాగ్దానం ప్రతి ఒక్కరికి సొంతమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్, బైబిల్ వాళ్ళందరూ తీయాలి, ఓకేనా. రైట్, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనం నుండి మనము చదువుదాం. సౌలు అచ్చటికి రేపు వచ్చిన యెహోవా సమూయేలుకు తెలియజేశాను, ఎట్లనగా నా జనులు మొర నా యద్దకు వచ్చాను, నేను వారిని దృష్టించి ఉన్నాను కాగా ఫిలిస్తీయుల చేతుల జనులు విడిపించుటకై నా జనులు ఇశ్రాయేలు మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళ నేను బెన్యామీను దేశం నుండి ఒక మనిషిని నీ యొద్దకు రప్పించెదను. సరే, ఈ వాక్యానికి ముందుగా ఈ సడన్గా మీకు ఎంత చదివేటప్పుడు ఇదేంటో ఒక తెలియట్లేదు కదా, ఇంకో వాక్యాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 5-6 వచనాలు చదువుబోతున్నాం. అందరు బైబిల్ తీయాలి. Psalms 27:5-6. కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం.
ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇప్పుడు ఈ వాగ్దానం, ఈ వాగ్దానాన్ని మనం అందరం ఒకసారి జాగ్రత్తగా వినాలి. నా తల ఎత్తబడును. చెప్పండి, నేను చెప్పాను కదా ఇందాకే, ఒకటి వినాలి, రెండోది నమ్మాలి, ఓకేనా, మూడోది విశ్వసి అదే చెప్పాలి, నోరాలి. ఎందుకంటే జీవ మరణములు నాలుక వశ్యం, దేవుడు నోట్లోనే పెట్టాడు. మీరు మౌనంగా ఉంటే ఎట్లా? నా తల ఏం చేయబడుతుంది? ఎత్తబడును. చెప్పండి, ఎవరి తల? ఒకసారి పెట్టుకోండి, చెప్పండి. ఇప్పుడు నా తల ఎత్తబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇక్కడ కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడు ఆ చదువుదాం ఒకసారి. 6-7 వచనాలు చదువుతుంటే 27 అధ్యాయము 5-6 వచనాలు చదివితే, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును. ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తును. ఇక్కడ కీర్తనకారుడు తన అనుభవాన్ని రాస్తున్నాడు. ఒక ఆపత్కాలం వస్తున్నప్పుడు దేవుడు నమ్ముకున్న సహాయకుడు, నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ లోకంలో విపత్తు వస్తున్నప్పుడు, ఆపద వస్తున్నప్పుడు, సడన్గా యాక్సిడెంట్ వచ్చిందనుకోండి, ఎవరైనా కాపాడగలుగుతారా? పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి ఒక ఆపత్తు వస్తున్నప్పుడు, అకస్మాత్తుగా ఒక విపత్తు వస్తున్నప్పుడు మనల్ని రక్షించగలిగిన వారు ఎవరు లేరు. మనకి ఎంత హంగు ఉన్నా, ఎంత ఆర్భాటం ఉన్నా, ఎంత పేరు ఖ్యాతి ఉన్నా, మనకి శక్తి ఉన్నా, ధనం ఉన్నా, పేరు అన్నీ ఉన్నా సరే, సడన్గా ఒక యాక్సిడెంట్ వచ్చినప్పుడు దాన్ని కాపాడగలిగిన వారు ఎవరు లేరు. అదే ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. దేవుని ప్రజలను అంట దేవుడు ఎక్కడ దాస్తాడంటే ఆయన పర్ణశాలలో, ఆయన మందిరములో, ఆయన సన్నిధిలో, ఆయన ప్రసన్నతలో ఆయన బిడ్డలు ఆయన దాస్తాడంట. తన గుడారపు మాటన నన్ను దాచును, తన గుడారపు చాటును తీసుకెళ్ళి ఆయన మనల్ని దాస్తాడంట. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తును. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కొన్ని శత్రువులు మన కంటికి కనబడతాయి, కొన్ని శత్రువులు మన కంటికి కనబడ. ఇప్పుడు చేతబడి శక్తులు ఉన్నాయి, మాంత్రిక శక్తులు ఉన్నాయి, దురాత్మ శక్తులు ఉన్నాయి. ఈ ఒక వ్యక్తులు పోరాడుతున్నప్పుడు ఏమైనా కనబడుతున్నాయా? మనకి కనబడుతున్నాయా? కనబడలే కదా. కొన్నిసార్లు అపోహతో ఊహతో వాళ్ళే చేశారు, నాకు వీళ్ళే చేశారు, ఎలా తెలుసమ్మా నీకు? తెలీదు. కంటికి కనపడినట్టు ఒక శత్రువు మన మీద ఎప్పుడు పోరాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు మనందరికీ తెలుసు, చిన్న పిల్లవాడిని మట్టు పట్టుకొని వృద్ధాప్యంలో 90, 100, 102 వయసు ఉన్న వాళ్ళు కూడా అడిగితే కంటికి కనబడిన శత్రువు ఇప్పుడు ఎవరు అంటే కరోనా. కనబడుతున్నాడు మీకేమన్నా? కనబడ్డాడు ఇప్పుడునా? కనబడండి, ఒక శత్రువు కదా. కానీ ప్రభు ఏమంటున్నాడు? ప్రభు ఏమంటున్నారు? ఆ వాక్యం చదవండి, చాలా అద్భుతంగా ఉంది కదా. చదవండి ఒకసారి, 6 వచనం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే, నా శత్రువుల కంటే, ఈ కరోనా వ్యాధి కంటే, చేతబడి శక్తుల కంటే, మాంత్రిక శక్తుల కంటే, నువ్వు వెళ్తున్నటువంటి ఈ నిర్బంధమైన పరిస్థితులన్నిటికంటే కూడా దేవుడు మనల్ని హెచ్చిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఎప్పుడు చూసినా ఉన్న పరిస్థితిని చూసే, శత్రువు చూసే భయపడతా ఉంటాం. మీరు పరిశుద్ధ గ్రంథంలో చూ, నిజ జీవితంలో కూడా ఎప్పుడైతే మనం భయపడతామో, మనిషికి ఉన్న బలమైనటువంటి బలహీనత, ఒక గొప్ప బలహీనత అంటే భయం. ఈ భయం ఎవరి దగ్గర నుంచి వచ్చింది తెలుసా? అపవాది దగ్గర నుంచి వచ్చింది. ప్రకటన గ్రంథంలో మాట రాయబడి ఉంటుంది, భయపడేవారు పిరికి వారంట దేవుని రాజ్యానికి అర్హులు కారంట. చూసారా? అందుకే అపవాది ఏం చేస్తాడంటే భయపడతాడు ముందు. అమ్మో వివాహమా, ఈ వివాహం జరుగుద్దంటారా, అమ్మో చదువులా, అమ్మో ఎగ్జామా,
అమ్మో కరోనా తెగుల అమ్మో ఇదా అమ్మో అదా ఈ అప్పు తీరుతదా ఏమైపోద్దో ఏమైపోద్దో మనుషులు ఎప్పుడు చూసినాక భయం విశ్వాసాన్ని తొలగించేసే కార్యం ఏంటంటే భయం భయమే ఒక విశ్వాసిని అవిశ్వాసిగా మార్చేస్తా ఉంటది పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు నువ్వు చూస్తున్నటువంటి శత్రువు ఉన్నాడే ఆ శత్రువుల కన్న పైకి నేను ఎత్తుతాను ఎంతగా శత్రువు నీపై విత్తాండమాడినా ఎంతగా శత్రువు నీ మీద పోరాటం తీసుకొచ్చినా వాడు జయం పొందలేడు వాడి మీద జయమును అనుగ్రహించి వాడిపై నిలబెట్టు వాడు నజరుడు యేసుక్రీస్తు ప్రభువారు హల్లెలూయా కాబట్టి ఈరోజు మీరు సంతోషించవలసిన కార్యం ఏంటి తెలుసా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ నెల బయట పరిస్థితులు చూడొద్దు బయట పరిస్థితులు చూడొద్దు మీకు తెలుసో తెలీదో చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు ఇది ప్రపంచంలో జరుగుతున్నటువంటి నైతికమైన కార్యం అదే పరిస్థితులు దేవుని ప్రజలకి మంచి మంచి ఉద్యోగాలు వచ్చినాయి ప్రమోషన్లు వచ్చినాయి దేవుని ప్రజలకి చాలా మంది వ్యాపారాలు పోగొట్టుకున్నారు చాలా మంది దేవుని ప్రజలు వ్యాపారాలు ప్రారంభించారు తెలుసా మేము ఈ లాక్డౌన్ కాలంలో వ్యాపారాలు ప్రారంభించాం వివాహాలు చేశాం ప్రపంచం భయపడుతుంది కానీ దేవుని ప్రజలకి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం అదే అదేంటంటే శత్రువు ఎట్లా భయపడ శత్రువు ఎట్లా కనిపిస్తున్నాడో వాడికంటే పైన నిలబెట్టువాడే మన నజరుడు యేసుక్రీస్తు ప్రభువాడు కాబట్టి ఈరోజు మీరు నమ్మవలసింది ఏంటి తెలుసా ఈ నెల దేవుడిని ప్రతి ఒక్కరి తలను పైకి లేవనెత్తబోతున్నాడు తలెందుకని రాశాడు చెప్పండి తలెందుకు రాశాడు తలకి పైన ఉంటుంది కాళ్ళు పైకి ఎత్తాలంటే ఎట్ట అయిపోతాం తల కిందలు అయిపోతాం కదా తల పైకి ఎత్తాలని మన తల పైకి తీయడు మనల్ని దేవుడు హెచ్చిస్తాడు మన స్థితిగతులను దేవుడు హెచ్చిస్తాడు మన శత్రువు ఎట్లాగున్నా సరే వాణిపై ఒక జయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎందుకంటే మన దేవుడు ఒక గుణ లక్షణం ఒకటి ఉందండి దానియేలు గ్రంథం ఒకసారి చదవండి దానియేలు గ్రంథం 2:21 చదివితే అక్కడ ఒక అద్భుతమైన మాట మనం చదువుతుంటాం దానియేలు గ్రంథం 2:21 ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకనమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక చూడండి మన దేవుడంట కాలాలను మార్చగలిగిన వాడు నీ కాలం ఎట్లాగున్నా సరే ఆ కాలాన్ని మార్చగలిగిన వాడు నజరుడు యేసుక్రీస్తు ప్రభువాడు అంటే ప్రపంచం చూడండి ఎట్లాగుంది ఇది భయంకరమైన కాలం ఇది అపాయకరమైన కాలం ఇది దుర్దినాలు ఇది కడవరి కాలం రకరకాల కాలాలు మనం ఆత్మీయంగా మాట్లాడుతున్నాం భూ సంబంధంగా చూడండి ఇది కరోనా కాలం ఇది నిర్బంధమైన కాలం బయటికి వెళ్ళొద్దండి అని చెప్తున్నారు కానీ దేవుడు ఏమంటున్నాడు నీ జీవితంలో నీ కాలములను నీ స్థితిగతులను మార్చగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న జీవము కలిగిన దేవుడు ఎంతమంది నమ్ముతున్నారు హల్లెలూయా మన కాలాన్ని మార్చగలిగిన వాడు ఆయన అందుకే ఆయన అంటున్నాడు నీ పరిస్థితి ఎట్లాగైనా ఉండొచ్చమ్మా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్న వ్యక్తి అయినా ఉండొచ్చు ఏ స్థితిగతులు ఉన్నా సరే నీ కాలాన్ని నీ తలరాతను నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు నేను గనక నీ తలని పైకి ఎత్తబోతున్నా ఇంకొక వాక్యం చూద్దాం కీర్తన గ్రంథం 113వ అధ్యాయము కీర్తన గ్రంథం 113వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కొప్ప మీద నుండి బీదులను పైకెత్తువాడు చేతులతో సరే యేసుకి స్తోత్రం చెప్పండి ఇక్కడ ఏమని రాయబడి ఉంది ఆయనంట దేవుడు గొప్ప వాళ్ళు తీసుకెళ్ళి పైన కూర్చోబెడతానని చెప్పలా కదా రాజకీయ నాయకులు అంత ఆల్రెడీ వాళ్ళ తాతల దగ్గర నుంచి చేస్తున్నారండి వీళ్ళు మనవడి దాకా వచ్చేసారు కాబట్టి వీళ్ళు తీసుకెళ్లి కూర్చోబెడతారనేది లోకం చెప్తున్నటువంటి కార్యం వీళ్ళు ఆల్రెడీ చాలా ధనం ఉందండి వీళ్ళు పైకి తీసుకెళ్లి కూర్చోబెట్టాలన్నది అది లోకం చేస్తున్నటువంటి కార్యం కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను దరిద్రులను ఎవరితో కూర్చోబెడతాడంట
అధికారులతో కూర్చోబెడతాడంట. నీ స్థితిగతులు మార్చగలిగిన వాడు యేసు. అందుకే నేను చెప్తున్న కార్యం, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న కార్యం ఏంటంటే, ఆయన నీ తలను పైకెత్తబోతున్నాడు. లోకం నిన్ను అనొచ్చును దరిద్రురాలవు, లోకం నుంచి సరైన బస్త దరిద్రుడు అనొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, అరే నువ్వే నాకు కావాలి నీ తలను పైకెత్తడానికి. లోకం ఎత్తదండి మనల్ని. లోకం ఆల్రెడీ ఏమని చెప్తుంది? నువ్వు దరిద్రుడువు, నువ్వు దరిద్రుడువు, నువ్వు పనికిరాని వాడువు. కానీ దేవుడే అంటున్నాడు, అరే నువ్వే నాకు కావాలి, నేను రాజులతో అధికారులతో నీ కూర్చోబెడతాను. వివేచన కావాలా, వివేచన దయచేసేవాడు నేనే. జ్ఞానం కావాలా, జ్ఞానం దయచేసేవాడు నేనే. నేను సమస్తనిచ్చి నేను రాజులతో అధికారులతో నేను కూర్చోబెట్టేవాడు నేనే. నీ తలను పైకెత్తేవాడు నేను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి సమయాల గ్రంథంలో ఒక మాట చదువుదాం. మొదటి సమయాల గ్రంథం 2:8 చదువుదాం. సమయాలు రాసినట్టు మొదటి గ్రంథం 2:8 దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, అదిగో మహిమ గల సింహాసమును స్వతంత్రింప చేయుటకును వానిని మట్టిలో నుండి ఎత్తువాడను ఆయనే. ఏమి లేని గల వారిని పెంట కుప్ప మీద పడి ఉన్న వారిని లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశం, లోకమును వాటి మీద ఆయన నిలిచి ఉన్నాడు. చేతులతో ఒకసారి దేవుని స్తోత్రాలు చెప్దా. హల్లెలూయా. ఏమి లేని వాళ్ళు ఏమండి, నాకు చదువు లేదు, అక్షర జ్ఞానం లేదు, నాకు ఎవరితో ఎట్లా మాట్లాడో తెలీదు, ఎవరి ముందు ఎట్లా నిలబడాలో తెలీదు, ఎట్లా ప్రవర్తించాలో తెలీదు, నాకు ఇది లేదు అది లేదు అది లేదు అనుకుంటున్నారా? ఆ లేని వారిని కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన పైకి లేవనెత్తుతాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది లోకానికి అసాధ్యమండి, కానీ దేవునికి సమస్తము సాధ్యం. కాబట్టి ఆ సాధ్యపరచగలిగిన దేవుడే మీకు వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు. ఆయన ఈ నెలలో మీ తలను పైకి లేవనెత్తబోతున్నాడు. మీరు నమ్మండి, మీరు విశ్వసించండి. మీ కుటుంబంలో, మీరు చేస్తున్న వ్యాపారంలో, మీరు చేస్తున్న వృత్తిలో, మీరు ఉంటున్నటువంటి మీ యొక్క ఉద్యోగ పరిస్థితిలో, మీరు ఏ స్థితిగతులు ఎక్కడున్నా సరే, ఒకవేళ మీ ఇంట్లో మీరు అణచబడుతున్నారేమో, మీ ఇంట్లో లేక మీరు మరోబడిన వ్యక్తిగా ఉన్నారేమో, లేకపోతే మీ సమాజం నువ్వు పనికిరాని వ్యక్తిని పరిగణిస్తుందేమో, నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్ ఇస్, పరిస్థితులు ఏమన్నా కానివ్వండి, దేవుడు అంటున్నాడు, నీ శత్రువుల కంటే ఎక్కువగా నీ తలను పైకి లేవనెత్తబోతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రైట్, ఇప్పుడు మనం దేవుని వాక్యంలోకి వద్దాం. మొదటి సమయాల గ్రంథంలో చదివినటువంటి మాట ఇది. సౌల్ రాజు గారి గురించి రాయబడింది. సౌల్ గారిని దేవుడు అధిక ఒక రాజుగా మార్చాడు. ఆయనకు స్థితిగతులు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇంటిలో కనీసం ఆయన గాడిదని మేపడానికి కూడా పనికిరానాడు అనమాట. గాడిద పోతే అరే ఇంట్లో వచ్చే ఉట్టి గాడిద కూర్చున్నా కదా, గాడిదని ఎత్తుకురారా పోరాని పంపించినాడు వ్యక్తి. గాడిద కనపడలేదు, తండ్రి గాడిద ఎటుపోయిందా 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 అని ఎతుకుతూ దాన్ని కూడా పట్టుకోలేని ఒక వ్యక్తి. అదే పరిస్థితిలో దేవునికి కను దృష్టి ఆయన మీద ఉంది. తల్లిదండ్రుల చేత త్రోసివేయబడిన వ్యక్తి అండి, తల్లిదండ్రుల చేత నిరాకరించబడిన వ్యక్తి, ఇంట్లో పనివాడి కన్నా తక్కువగా జ్ఞానం లేని వారిగా పరిగణించబడిన వ్యక్తిని దేవుడు తలను పైకి లేవనెత్తి రాజుగా ఆశీర్వదించాడు. తలను పైకి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే మొదటి సమయం మనం చదివాం కదా. మొదటి సమయాల గ్రంథం 9:16 నుంచి మనం చదువుకుంటూ వస్తే అక్కడ ఒక మాట కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే? అభిషేకం. ఒకసారి చూద్దాం 10:10 చూడండి. మొదటి సమయాల గ్రంథం 10:1 మనం చదువుదాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించున్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. నేను నాకు చెప్పిన కార్యము మనం బైబిల్ చదువుతా ఉంటే టైం సరిపోదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన కాలు చదివి చూడండి. సౌల్ యొక్క చరిత్ర మనం చూస్తే ఆయన ఒక చిన్న వంశం నుంచి వచ్చినవాడు, త్రోసివేయబడిన వంశం నుంచి వచ్చినవాడు.
త్రోసివేయబడిన కుటుంబం నుంచి వచ్చిన వాడు ఆ త్రోసివేయబడిన కుటుంబంలో కూడా ఎన్నిక లేని వాడిగా పరిగణించబడిన వాడే సౌలు. చూడండి, ప్రపంచం చేత అంటే అక్కడ ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజల చేత, యూదుల చేత త్రోసివేయబడిన చిన్న వంశం అన్నమాట. అదేవిధంగా ఆ వంశంలో కూడా సౌలు గారి కుటుంబం ఎన్నిక లేని కుటుంబం. సరే, ఆ కుటుంబంలో సౌలు గారు పనికిరానాడు. చూసారా, ఇప్పుడు దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఆయన ఏం చేశారంటే, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. దేవుడు ఒక అధిపతిగా ఈ సౌల్ని, అంటే ఈయన తలని పైకి ఎత్తడానికి గల కారణం, దాని కారణం, ద రీజన్, ఎందుకు ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి ఒక అధిపతిగా తన తలను పైకి ఎత్తబడడానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఆయన మీద కుమ్మరించినటువంటి దేవునికి అభిషేక. ఆమెను కూడా చెప్పలేదు. ఎందుకని? కరోనా వస్తుందని భయపడుతున్నారండి. మన చర్చలు లేదు, మరి చక్కగా మాట్లాడండి. నీ తల పైకెత్తబడాలంటే నీ జీవితంలో ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకం. ఏంటండి అమ్మ వెనకున్నాలు చెప్పాలి, ఏంటి వెనకాల ఏముందా, ఏముండాలంట? నీ తల పైకెత్తబడాలంటే నీకు ఉండవలసినటువంటి మొదటిది ఏంటంటే, సౌలు అట్లా తిరుగుతూ ఉన్నాడు. చాలామంది బైబిల్ గ్రంథంలో మీకు రుజువుపరచగలను, చూపించగలుగుతాను. దావీదు చూడండి, గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు కదా, సమూయేలు ఎత్తుకొని వస్తున్నాడు ప్రవక్త ఆ ఇంట్లో అభిషేకించడానికి. అన్నలందరూ మంచి వైద్య కదా, వైద్య కలిగిన వాళ్ళు, మంచి బాధి దేగస్తులు, ట్రైన్డ్ పీపుల్. కానీ దేవుడు వాళ్ళు ఎవరిని ఎన్నుకోలేదు. ఎక్కడో అడవిలో మనుషుల మధ్యన సంచారంలో లేడు, ఎక్కడో చెట్ల మీద మృగాల మధ్యన జీవిస్తూ అక్కడ గొర్రెలు మేపుతున్నటువంటి దావీదును దేవుడు పిలిచి ఎప్పుడైతే అభిషేకించాడో, దేవుని వాక్యం సెలవిస్తుంది నాట నుండి దేవుని ఆత్మను రాయబడి ఉంటుంది. అప్పుడు దాకా ఆయన మీద ఒక రాజరీక అభిషేకం రాలా, అప్పుడు దాకా ఒక రాజరీక కళ రాలా, అప్పుడు దాకా జీవితం పైకెత్తబడలా. ఆయన దైవ భక్తి కలిగిన వాడే, దేవుని తెలుసుకున్న వాడే, ఇస్రాయల్ ప్రజలకి జీవిత చరిత్రను తెలుసుకొని ఎన్నో కీర్తనలు రాసిన వాడే. అయినప్పటికీ తన యొక్క జీవితంలో ఆశీర్వాదం ఎప్పుడొచ్చింది, తన తల పైకి ఎప్పుడు ఎత్తబడిందని చూస్తే అతని మీద దేవుడికి అభిషేకం దిగినప్పుడు. హల్లెలూయా. యేసు ప్రభువు జీవితంలో చూడండి, 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు 3.5 సంవత్సరాలు యేసుప్రభువు సేవ పరిచయం కొనసాగించారు. ఎప్పుడు ఆయనకు సేవ ప్రారంభమైంది, ఆయన శక్తి కలిగిన పరిచయం ఎప్పుడు ప్రారంభమైంది, యేసుప్రభువు ఎప్పుడు ప్రజలు యేసుని ఎప్పుడు తెలుసుకోగలిగారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యని అభిషేకించిన తర్వాతే. సరే, ఇంకొంతమంది పరిచయం, పేతురు గారు ఉన్నారు, అపొస్తలు ఉన్నారు కదా, యేసుప్రభుతోనే ఉన్నారు, యేసు ప్రభుతో నడిచారు, యేసు ప్రభు చేత పిలవబడిన వారే. అయినప్పటికీ వారు ఎవరికి తెలియదు, తెలుసు ఎవరికైనా? యేసు ప్రభుకి తెలుసు, శిష్యులకు తెలుసు, వాళ్ళకి ఒకరు తెలుసు కదా. కానీ ఎప్పుడైతే పెంతెకొస్త దినమున అభిషేకించబడ్డారో, ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు తెలుసా, అది భూమిని తలకిరించే వారు ఇక్కడికి వచ్చి ఉన్నారా. అంతకుముందు ఒక ఆడపిల్లతో అన్నాడు, ఒట్టు నాకు తెలియదు ఆయన ఎవరు అన్నాడు. ఈయన ఆయనలాగా కనిపిస్తుంది అన్నారు, అంతే, ఆయనని చెప్పలా. కానీ ఇప్పుడు పేతురు గారు వెళ్తున్న ప్రతి స్థలంలో దేవునికి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు. ఎట్లాగా ఆయన జీవితం తలెత్తబడింది అంటే ఆయన మీద పోయబడినటువంటి, కుమ్మరించబడినటువంటి దేవునికి అభిషేక. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డలారా నీ తలెత్తబడాలి అంటే నీకు ఒక క్రొత్త అభిషేకం కావాలి, నీలో ఒక క్రొత్త మహిమ, దేవుని యొక్క మహిమ దిగి రావాలి. యవనస్తులారా, మీ చదువుల్లో ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఆన్లైన్ క్లాసెస్ ఇది అది ఏమవుతుందో, 30% ఇది ఏదో చెప్తున్నారు కదా, డోంట్ వరీ అబౌట్ దాట్. దేవుడి తలను పైకెత్తడానికి ఈ శత్రువుని దేవుడి లోకానికి అనుమతించాడు. ఈ శత్రువు పైన నీ జీవితం హెచ్చించబడాలంటే నీకు కావలసింది దేవునికి అభిషేకం. యవనస్తులు అవనండి, వ్యాపార వ్యక్తులు అవనండి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు అవనండి, టీచర్స్ అవనండి, లెక్చరర్స్ అవనండి, ఎవరన్నా కానివ్వండి, ఒక వ్యక్తి యొక్క తల పైకెత్తబడాలి అంటే ఒక అభిషేకం నీకు కావాలి.
ఎందుకు తెలుసా? ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే దేవుని కుమారులుగా. చాలా మంది మాట్లాడలేదు, ఏంటి తెలీదా? అరే పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు దేవుని యొక్క ఆత్మ పొందుకున్నప్పుడే. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది ఆత్మ లేనివాడు. అందుకే మనం దేవుని ఆత్మకు దూరంగా ఉండకూడదు. కొంతమంది చక్కగా దేవుని ఆరాధించి పరవశించి అభిషేకం నింపబడతా ఉంటే కొంతమంది వాళ్ళని చూస్తూ ఉంటారు అంతే. కానీ ఆశీర్వాదం మాకు కావాలని పాస్టర్ గారు మాకు ప్రార్థన చేయరా? మాకు పిల్లలు కావాలి, మాకు వివాహం జరగాలి, మాకు వ్యాపారాలు జరగాలి. కానీ దేవుని స్తుతించి దేవుణ్ణి ఆరాధించి సృష్టికర్త అనే దేవాది దేవుడు దారిద్రత నుంచి నిన్ను పైకి లేవలెత్తగలిగిన వాడు, పేదరికం నుంచి లేమి గల వాడిని పైకి లేవలెత్తేవాడు, సత్వ లేని వ్యక్తిని ఇల్లాలుగా మార్చేవాడు ఆయన నీలో రావాలి. నిన్ను అభిషేకించాలి ఇష్టపడుతుంటే నువ్వేమో ఆయన తృణీకరిస్తున్నావు, తిరస్కరిస్తున్నావు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చెప్తున్న కార్యం ఏంటో, నీ తల పైకి ఎత్తబడాలి అంటే, నీ స్థితిగతులు మారాలంటే దేవుని ఆత్మ నేను అభిషేకించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎవరి మీదకి వస్తుంది తెలుసా మీకు? బైబిల్ గ్రంథం ఏం ప్రబోధిస్తుందో తెలుసా? మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాడు, సర్వ శరీర మీద నా ఆత్మను కుమ్మరిస్తాడు. అంటే రక్షించబడిన ప్రతి వ్యక్తి ఈ శబ్దంతరంగం ద్వారా ఈ ప్రసంగాన్ని ఎందరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ అభిషేకాన్ని పొందుకోవడానికి అర్హులే. అయితే ఎవరికి ఇస్తారు తెలుసా? ఎవరికి ఇస్తారు తెలుసా? తన అడుగు వారందరికీ అనుగ్రహించబడే ఆత్మ. మీరు ఆశపడాలి, ఆశపడిన ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తానన్నాడు దేవుడు. పెంతెకొస్త దినమున మీరు చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. కానీ యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణం అవుతున్నప్పుడు ఆయన చెప్పినాడు చివరి మాట ఏంటో తెలుసా? అయ్యా మీరు అటు ఇటు తిరగబాకండి, యెరూషలేములో మీరు కనిపెట్టి వాగ్దానం కొరకు ప్రార్థన చేయండి. ఆ వాగ్దానం కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి. ఎందుకంటే యేసు ప్రభుకు తెలుసు నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడు మీతో ఉంటాడు. ఎల్లప్పుడు హీల్ బి ఆల్వేస్ విత్ యు. పరిశుద్ధాత్మదేవుడు ఇలా వచ్చినప్పుడు ఎంత దారిద్ర పరిస్థితిలో ఉన్నా, ఎంత పేదరికలంలో ఉన్నా, ఎన్ని కష్టాల నష్టాల మధ్యలో ఉన్నా ఆ పరిశుద్ధాత్మదేవుడు నిన్ను బలపరిచి నిన్ను పైకి లేవనెత్తుతా ఉంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ముంచి వేసే దేవుడు కాదు, ఆయన మనల్ని లేవనెత్తే దేవుడు, మన తలని పైకి లేవనెత్తే దేవుడు పరిశుద్ధాత్మదేవుడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోవాలి. చేతులు ఎత్తి రెండు చేతులు పైకెత్తి గట్టి స్తోత్రం చెప్పండి. ఆ మాట ఎందుకని తెలుసా? కొంతమంది అసలు పైకి ఎత్తట్లా, కొంతమంది ప్రసంగం ఏంటో అన్నది అప్పుడే పెట్టుకుంటున్నారు. చేతులతో సరి గట్టి స్తోత్రం చెప్పాలి, గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి అభిషేక ఒక చిన్న మనవి, ఒక్కసారి నిన్ను పరీక్షించుకోవాలి. నువ్వు అభిషేకించబడ్డావా? అభిషేకించబడ్డావా? దేవుని ఆత్మ చేతను నడిపించబడుతున్నావా? దేవుని ఆత్మ నీపై అల్లాడుతుందా? దేవుని ఆత్మ చేత నువ్వు ప్రభు బోధించబడుతున్నావా? దేవుని ఆత్మను పరవశిస్తున్నావా? కొంతమంది ఎట్లా ఉంటారు తెలుసా? దేవుని మందిరకు వచ్చినప్పుడే ఆత్మ వస్తుంది, మిగతాడు రాదు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మీ శరీరమే దేవుని ఆలయమై ఉన్నది, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదని మీరు ఎరుగరా? మీలో దేవుని ఆత్మ నివసిస్తున్నది, మీపై పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రవహిస్తున్నాడు. నువ్వు దేవునితో మాట్లాడగలుగుతావు, దేవునితో సంభాషించగలుగుతావు, దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతావు, దేవునితో కలిసి సదా జీవించగలుగుతావు, ఎల్లప్పుడూ ఆత్మ పూర్ణులై ఉండగలుగుతావు నువ్వు దేవుని స్తోత్రం కలుగునిగాక. అందుకే పౌలు గారు అంటారు ఎల్లప్పుడు మీరు ఆత్మ పూర్ణులై ఉండండి అబ్బా, ఆత్మను దుఃఖపరచబాకండి. చర్చికి వచ్చినప్పుడు గంతులేడే, ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు జీవించడం అది కరెక్ట్ కాదు, అది ఆత్మ దుఃఖపరచబడుతుంది. అందుకే చాలా మంది చూడండి 15 సంవత్సరాల 20 సంవత్సరాల ఆ బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బెల్లో ఉంటారు కదా, అవునా కదా? మాట్లాడ 20 సంవత్సరాల క్రితం మాట్లాడినా ఆ 4 పదాలే ఈ 20 సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడుతూ ఉంటారు. అది భాష అంటారు, భాష అంటారా? భాష అంటే ఇప్పుడు చూడండి నేను ఎన్ని మాట్లాడా కదా. భాష అంటే ఏంటి? నేను మాట్లాడే కొద్దీ చిన్నపిల్లలప్పుడు ఏం చేస్తారు పిల్లలు, అమ్మ అమ్మ అత్త అంటూ ఉంటారు కదా, అత్త అంటూ ఉంటారు. అప్పుడు మనం ఏమంటాము, అమ్మ నెత్తుంది, తాత నెత్తున్నాడు అని మురిసిపోతూ ఉంటాం కదా. ఆ తర్వాత కూడా పెద్ద ఏం తర్వాత అమ్మ అంద అంటూ ఉంటాడు, మో కూడా అంటారు, అవునా?
ఇప్పుడు మీరు కూడా క్రైస్తవ మూగవులే కదా, ఆత్మల మూగవులు అయిపోలేదా? పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుతారు. మీరు యూదయ, సమరయ, గలిలయ ప్రాంతం భూ దిగంతముల వరకు మీరు సాక్షులు ఉంటారు. అంతగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతగా మీ తలను పైకెత్తుతాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. ఒకవేళ ఇప్పుడు దాకా మీరు ఎవరైనా పొందుకోకపోతే నేను నా చేతులను వచ్చి జోడించి నమస్కరించి మీకు చెప్పేదాడు తెలుసా, ఈ కడబరి కాలంలో దేవుని ఆత్మ చాలా అవసరం, పొందుకోవాలి. ఎలా పొందుకోగలుగుతారు? అడగడమే. మీకు కావాలనుందా? మీ తల పైకెత్తబడాలా? ఒక సమూయేలును దేవుడు ఆశీర్వదించాడు, ఒక సౌలును దేవుడు అభిషేకించి లేవనెత్తాడు, ఒక దావీదుని దేవుడు అభిషేకించి లేవనెత్తాడు, విద్య లేని పామరులేనటువంటి పేతుర్ని దేవుడు అపోస్తలుగా అభిషేకించి పైకి లేవనెత్తాడు. ఇదంతటికి కారణమంటే దేవుని అభిషేకమే కదా. నా జీవితం తలక్రిందలుగా మారాలి, నా బ్రతుకు తల పైకెత్తబడాలి, నా శత్రువులు ఎదుటి దేవుడు పైకి లేవనెత్తబడాలంటే నా తలను కూడా దేవుడు అభిషేకించాలి అని మీరు ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రి ఇదే స్థలంలో దేవుడు నిన్ను అభిషేకించి నీ తలను పైకెత్తుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరే, రెండవ కార్యం త్వరగా చూద్దాం. సో అదే సమయ మొదటి సమయాల గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చదివితే, 20వ వచనం నుండి 22వ వచనం చదువుదాం. సమయాల గ్రంథం మొదటి రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనం నుండి. ఇశ్రాయేల్ గోత్రములన్నిటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను. బెన్యామీను గోత్రము వారి ఇంట కూటముల ప్రకారం అతడు సమకూర్చగా మద్రి ఇంటి కూటము ఏర్పడెను. తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతని వెతికినప్పుడు అతడు కనబడలేదు. 22వ వచనం చదవండి కొద్ది గట్టిగా. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసి ఉన్నదా అని యెహోవా యుద్ధ విచారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చాను. చూడండి, రెండవదిగా సౌల్లో రాజుగా అభిషేకించడానికి ఆయనలో కనబడినటువంటి కార్యం ఏంటంటే తన జీవితంలో తగ్గింపు. దేవుడు ఎక్కడో పనికి రాకుండా తిరుగుతున్నటువంటి సౌలును దేవుడు అభిషేకించి రాజుగా మారుస్తే, రాజుగా అభిషేకిస్తే అభిషేకాన్ని పొందుకున్నటువంటి ఈ సౌలు రాజుగారు అని రాజుగా బాబు కాబోతున్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళు సామాన్లో దాక్కుంటున్నాడు, తను తాను తగ్గించుకుంటున్నాడు. దేని బిడ్డలారా, నీ తలెత్త పైకి ఎత్తబడాలంటే నీకుండవలసిన రెండవ లక్షణం ఏంటి తెలుసా? నిన్ను తగ్గించుకోవాలి. అదే కదా లూకా సువార్త రాయబడింది. 14వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది. చదవండి ఒకసారి, లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వచనం. తన్ను తాను హెచ్చించుకొను ప్రతి వాడును, అంటే అభిషేకించబడు తప్ప అని రాయబడిందా? లేదు కదా. అభిషేకించబడిన వ్యక్తి అయినా సరే, పిలువబడిన వ్యక్తి అయినా సరే, బాప్తిజం తీసుకున్న వ్యక్తి అయినా సరే, యేసుని అంగీకరించిన వ్యక్తి అయినా సరే, ప్రసంగం చేస్తున్న నేనైనా సరే, నన్ను నేను హెచ్చించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? తగ్గిస్తాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. దేవుడికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. మన స్థితిగతులు ఎట్లాగున్నా సరే మనం దేవుని యొక్క బలిష్టమైన చేతుల క్రింద మనం ఏం చేయి ఉండాలంటే తగ్గి ఉండాలి. పేతురు రాసినట్టు మొదటి పత్రిక మాట రాయబడిన 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. కొన్నిసార్లు చాలామంది కుటుంబాల్లో, జాగ్రత్త వింటున్నారు కదా, ఇన్ సో మెనీ ఫ్యామిలీస్, కుటుంబాల్లో గొడవలు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒకరినొకరు తగ్గించుకోబోవడమే. తల్లి ఎన్ని మాటలన్నా కోడలు పడడానికి ఇష్టమే కానీ అత్త ఒక మాట అంటే మాత్రం ఉతికి ఆరేస్తుంది అంతే. కూతురు ఎన్ని మాటలన్నా తల్లి ఇష్టపడుతుంది, క్షమిస్తుంది, కానీ కోడలు చిన్న మాట అంటే మాత్రం ఉతికి బారేస్తుంది అంతే. ఏంటి అని చూస్తే, కుటుంబాల్లో గొడవలు చూడండి, కుటుంబ సమస్యలు చూడండి. ఏంటయ్యా అంటే
వారి ఇరువురి మధ్యన ఆ తగ్గింపు స్వభావం, ఒకరికొకరు తగ్గించుకునే స్వభావం లేకపోవడం వల్లే నేను ఇది చెయ్యాలా, నేను ఇట్లా వెళ్ళాలా. చాలామందికి దేవుని సన్నిధికి వస్తున్న మనం కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకునే పరిస్థితులే. నువ్వు ఎలాగ తగ్గించుకుంటావు, తగ్గించుకున్నావు ఎట్లా తెలుస్తుందంటే, దేవుని యొక్క ఈ సుందరమైనటువంటి దేవుని మందిరంలో ఏదో ఒక పరిచర్య చేయడానికి నిన్ను సమర్పించుకుంటావు. ఇక ఊడవలసిన పనులుంటాయి, తొడవలసిన పనులుంటాయి, చాలా పనులుంటాయి కదా. కానీ మనం ఏం చేస్తాం, 20 సంవత్సరాలు విశ్వాసులైన ఒక విజిటింగ్ గెస్ట్ ప్రొఫెసర్లా, ఒక విజిటింగ్ ప్రొఫెసర్ అంటా ఉంటారు, అంటే చూరిని అప్పుడు వచ్చి అట్లా, ఇప్పుడు నేనున్నాను, నేను గెస్ట్ మీకు అంతే కదా, ఎప్పుడు ఎల్లప్పుడు నేను ఉన్నాను, మీ పాస్టర్ గారు ఎప్పుడు ఎక్కడ ఉంటారు, నేను ఇట్లా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాను. అట్లా చాలా మంది ఏం చేస్తారంటే ఆ టైంకి వస్తారు, అలా వాక్యం వింటారు, అట్లా వెళ్ళిపోతారు. ఇంకా కొంతమంది అయితే భక్తులు ఉన్నారు, చాలా మంచి భక్తులు ఉన్నారు, వాళ్ళైతే టైంకి అంటే ఆ వాక్యం టైం ఉందనగా వస్తారు, చూస్తారు వాక్యం టైంకి అవుతుందా లేదని, లేకపోతే లేచి వెళ్ళిపోతారు. నువ్వు చెప్పుకో బాబుకి మాకు టైం అయిపోయిందని వెళ్ళిపోతూ ఉంటారు. తగ్గించుకోవాలి, మీ హృదయం తగ్గించుకోబడాలి. చాలా వాక్యాలు ఉన్నాయి, సమయం లేదు, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. దేవుని బిడ్డలారా, నీ తల పైకి ఎత్తబడాలంటే నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో ఆ తగ్గింపే నిన్ను హెచ్చిస్తుంది. మొదటిగా అభిషేకం నిన్ను దీ తలను పైకెత్తుద్ది. సౌల్ని, పనికి రాని వ్యక్తిని, ఈ దరిద్రుణ్ణి, లేకపోతే ఈ నిరుపేదని, లేకపోతే పనికిమాలిన వాడిని, జ్ఞానం లేని వాడిని ఒక రాజుగా పైకి ఎత్తబడడానికి రెండవ లక్షణం ఆయన కనబడుతున్న కార్యం ఏంటంటే, ఆయన తను తాను తగ్గించుకున్నాడు. నేను చాలామంది యవనస్తులు, కొంతమంది ఆత్మీయ పిల్లలు ఉన్నారు, వాళ్ళు కొన్నిసార్లు చెప్తూ ఉంటారు, నా భార్య ఇట్లా చేయమింది, మా అత్తగారు ఇట్లా అంటున్నారు, అది ఇది అంటే, నేను ఒకటే అంటాను, తగ్గించుకో, ఏం పర్లేదు. ఆ చిన్న మాట వాళ్ళు విధేయత చూపించడం వలన ఈరోజు వాళ్ళ కుటుంబాల్లో సమాధానం, ఈరోజు ఆ కుటుంబాల్లో దేవునికి ప్రసన్నత, ఈరోజు కుటుంబాల్లో సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతున్నారు. తగ్గించుకోవాలి, దీన మనస్కులై, నీ మనస్సులో దీనత్వం కనబడాలి. నేను తగ్గించుకున్నప్పుడే నువ్వు హెచ్చించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. మొదటి సమయంలో వచ్చిన మొదటి గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనాన్ని చదుదాం. అదే సమయంలో వచ్చిన మొదటి గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు సమూయేలు, జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వారిని మీరు చూచితిరా, జనులందరిలో అతని వంటి వాడొక్కడను లేడని చెప్పగా, జనులందరూ కేకలు పెట్టుచు, బొబ్బలు పెట్టుచున్నది కదా, కేకలు పెట్టుచు, రాజు చిరంజీవి అగునుగాకని కేకలు వేసిరి. సరే, ఇప్పుడు అయ్యగారిని అభిషేకించారు, దాక్కుంటే తగ్గించుకుంటూ అంటే తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు ప్రజలందరికీ ఒక సంతోషం, ఇతను దేవుని చేత ఏర్పరచబడిన వాడు కనుక అని మాకు ఒక రాజుని దేవుడు ఏర్పాటు చేశారని ప్రజలందరూ ఏం చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు. అయితే మరొక గుంపు ఒకటి ఉందండోయ్, అదే 10వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. 10:27 వచనం, పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మలలను ఏలాగు రక్షింపగలడని చెప్పుకొనచ్చు, అతన్ని నిర్లక్ష్యము చేసి అతని కానుకలు తీసుకొని రాకుండా అతడు చెవిటి వాడైనట్టు ఊరకుండెను. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యం ఏంటంటే, ఒక పెద్ద గుంపు ప్రజలు ఏం చేస్తున్నారంటే, రాజు చిరంజీవి యోగును గాకని కేకలు వేస్తున్నారు, రాజుగా సౌల్ని అభిషేకించినందుకు సంతోషిస్తున్నారు. కానీ ఇక్కడ చిన్న గుంపు ఏముందంటే, వీడి గురించి మాకు తెలీదా, వాళ్ళ నాన్న ఈ నమ్మడు, వాడికి ఒక గాడిది కూడా, కొన్ని గాడిదలు ఇచ్చి మేపడని కూడా చెప్పలా, ఇంట్లో ఊరిన పనికి మనలలో కూర్చునేవాడు, ఏది ఈయన్ని రాజు మారిస్తే ఈడి మాట మనమే వాళ్ళాలా, ఈడి దగ్గర కానుకలు తీసుకురావాలా, ఈడి దగ్గరికి వచ్చి మనం లోబడి ఉండాలని చెప్పి ఒక తిరుగుబాటుతనం చేసినటువంటి కార్యాలను మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీ ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు మిమ్మల్ని హేళన చేసేవారు, నిందించేవారు, మీ మిమ్మల్ని గురించి అపహసించే వాళ్ళు ఉంటారు. దేవుని మందిరానికి వెళ్తున్నావు కదా, ఎప్పుడు చూసినా అల్లెలూయా ఆమేన్ అంటున్నావు, క్రమం తప్పకుండా వెళ్తున్నావు, ఎవరో కాదని నీ సొంత భర్తే ఒకరు నేను హేళనగా మాట్లాడి ఉండొచ్చు. దేవునికి అభిషేకం అంటే దేవుడు రాజుగా మార్చిన తర్వాత జరిగినటువంటి కార్యం ఏంటో తెలుసా, 11వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. జనులు
సౌలు మనల్ని ఏలునా అని అడిగిన వారేది మేము వారిని చంపునట్లు ఆ మనుషులు తెప్పించుడని సమూయేలుతో అనగా సౌలు ఏమంటున్నాడు నేడు యెహోవా ఇశ్రాయేలుకు రక్షణ కలుగజేసిన గనుక ఈ దినము ఏ మనిషిని మీరు చంపవద్దు ఇప్పుడు ఆ కొంతమంది ఏమన్నా రాజు అయిపోయాడు రాజరిక అభిషేకం వచ్చేసింది అధికారం వచ్చేసింది కదా ఇప్పుడు హేళన చేసిన వాళ్ళు ఏం చేయాలి కొంతమంది చేస్తూ ఉంటారు కదా అట్లాగా చూడండి మన ఇంటి పక్కన ఎవరన్నా లేకపోతే మన ఉద్యోగాలు చేస్తున్న స్థలాల్లో చాలా మందికి ఇది ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళు మంచి పేరు రావాలని ఏం చేస్తారంటే బాస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు చాడీలు చెప్తూ ఉంటారు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి కదా ఇక్కడ మనం చూస్తే ఈ వ్యక్తికి విరోధంగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు రాజుగా మారారు సౌలు గారు అభిషేకించబడ్డాడు రాజుగా మారిపోయి రాజరీకం ఆ అధికారం వచ్చేసింది ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఎవరైతే రాజు గారిని హేళన చేసేవాళ్ళు తీసుకుని రండి చంపేద్దాం అంటున్నాడు అప్పుడు సౌలు ఏమంటున్నాడు తెలుసా వాళ్ళు క్షమించాడు ఈరోజు మూడవదిగా నీ తల పైకి ఎత్తబడాలంటే నీకు ఉండవలసిన లక్ష్యం ఏంటంటే క్షమించే గుణం ఉండాలి ఎవరో గురించిన చేదు నీ మనసులో ఉండిపోయింది ఏదో ఒక ఏనాడో మాట్లాడిన గాయం నీ మనసులో ఉండిపోయింది ఏనాడో జరిగిన సంభవం నీ మనసులో ఉండిపోయి ఇంకా క్షమించలేని పరిస్థితులను జీవితంలో కొనసాగడం వలన దేవునికి ఆశీర్వాదాన్ని జీవితంలో చూడలేకపోతున్నావు పౌలు గారు అందుకే అద్భుతంగా రాస్తుంటాడు ఇంకా నీలైన చేదైన వేరుందేమో పరీక్షించి చూసుకో అని చెప్పి ప్రభువారు అంటారు నీ కోపం ఎప్పుడు చల్లారాలంట సూర్యుడు అస్తమించేలోపు చల్లారాలి ఎందుకంటే అది చల్లారకపోతే నీ మనస్సులో అది ఉండి అది చేదుగా మారి కక్షగా మారి ద్వేషంగా మారి అసూయగా మారి మరి ఎన్నడూ మీరు కలిసి నివసించలేనంత చిన్న దానికోసం నువ్వు నరకానికి పాత్రుడిగా పాత్రురాలుగా మారిపోవాలి అందుకే దేవుడు అంటున్నాడు క్షమించే హృదయం నీలో ఉండాలి యేసు ప్రభువారు ఒక వ్యక్తితో అన్నాడు అయ్యా నువ్వు మందిరాలకు వచ్చి కానుక వేయడానికి ముందు నువ్వేం చేయాలంటే నీ సహోదరుడు తల్లి సమాధానపడిరా నీ అత్త తల్లి సమాధానపడిరా నీ యొక్క కోడలతో సమాధానపడిరా నువ్వు పనిచేస్తున్న స్థలంలో నీ తోటి పని వారితో నువ్వు కక్షతో ఏదో లేకపోతే అసూయ పెట్టి నీ మనసులో జీవిస్తున్నావో క్షమించు వాళ్ళకి విరోధంగా మాట్లాడిన వారై ఉండొచ్చు నీకు విరోధంగా వాళ్ళు పలికిన వారై ఉండొచ్చు వాళ్ళే కదా మన ముందుకు రావాలి అని అడుగుతూ ఉంటాం కదా కాదు మనమే ముందుకెళ్ళి దేవుని దగ్గరికి క్షమాపణ అడగాలి వాక్యం సెలవిస్తుంది నువ్వు దేవుని పిల్లలై నువ్వు కుమారులై ఉండినట్లుగా మనమే ముందే క్షమించ క్షమాపణ అడగాలంట దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో దేవుని తలను పైకి ఎత్తుతాడు ఎవరిని క్షమిస్తావో వారి ఎదుట నీ తలను పైకి ఎత్తాడు అందుకే ఇందా మన చదివాం నీ శత్రువుల ఎదుట ఆయన తలను పైకెత్తుతాడు వాళ్ళు ఒకవేళ శత్రువులు అయి ఉండొచ్చు నీకు విరోధంగా కంకణం కట్టుకొని మాట్లాడుతుండొచ్చు లేకపోతే ఒకవేళ చేతబడి చేయొచ్చు మాంత్రిక శక్తులు చేయొచ్చు లేకపోతే సూటిబాటు మాటలు చెప్పొచ్చు ఏమన్నా చేయొచ్చు వారి మీద మీరు మనసులు చేదుంచుకోకుండా క్షమించి మీరు ఆశీర్వదించండి పేతురాసిన మొదటి పత్రికలో రాయబడి ఉంటుందండి మీరు ఆశీర్వాదములు వారసులకు మీరు పిలువబడి తిరిగి గనుక దూషణకు ప్రతి దూషణ చేయకుండా మీరు ఆశీర్వదించండి అని రాయబడి ఉంటుంది మీరు ఆశీర్వదించడానికి ఆ వారసులు పిలువబడ్డారు మీరు మీ తల పైకెత్తబడ్డానికి వారసులు ఈ రాత్రి స్థలంలో మీరు పిలువబడ్డారు గనుక ఇప్పుడు మీకు ఉండవలసిన లక్షణం ఏంటి అంటే మూడవదిగా మీరు క్షమించాలి. ఈరోజు దేవుని సన్నిధిలో అడగబోతున్నాం. ఒకటి, దేవుని దగ్గరికి క్షమాపణ అడగబోతున్నాం. దేవునికి విరోధంగా చేసిన కార్యాలు క్షమించాలి, క్షమాపణ అడగండి. దేవుడికి ఇవ్వలసిన దశమ భాగాలు కానుకలు మీరు దేవుని సన్నిధిలో తీసుకుని రాలేదేమో దేవుని దగ్గర అడగని ప్రభువా నాకు కృపనివ్వండి అని చెప్పి నన్ను క్షమించండి ప్రభువా. దేవుని సన్నిధికి సరైన సమయంలో మీరు రాలేకపోతున్నారేమో, ప్రార్థనలో మీరు సమయం ఉండి కూడా పాల్గొనలేకపోతున్నారేమో, దేవుని దగ్గర క్షమాపణ అడగండి. మీ శత్రువులు ఎవరైనా ఉంటే, మీ కోపం ఎవరైనా ఉంటే, మీకు ద్వేషం ఎవరైనా మీద ఉంటే ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం నీ మీదకి వచ్చి నీ తల పైకెత్తబడాలంటే నువ్వు క్షమించాలి. నీ హృదయంలో చేదు తొలగిపోయినప్పుడే దేవునికి సన్నిధి నేను ఆశీర్వదిస్తుంది, నీ తల పైకి ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రాజు అయిన తర్వాత కూడా ఆయన క్షమించగలిగాడంటే నీవు నేను ఏ పాటి వాళ్ళమండి మనం క్షమించడానికి. క్షమించాలి. ప్రభు యేసు ప్రభు కూడా అదే అన్నారు కదా, తండ్రి మీరేం చేయొచ్చున్నారు, వీరెరుగురు అద్భుతాలు చేసి పొందుకున్నారు ఆయన దగ్గర నుంచి, స్వస్థతలు పొందుకున్నారు ఆయన దగ్గర నుంచి, ఆయనతో తిరిగి ఆయనతో ఉండి ఆయన ద్వారా ఎన్నో మేలు పొందుకున్న వాళ్ళు. ఇప్పుడు అంటున్నారు యూదులు రాజైన క్రీస్తుని సిలువేయండి. ఆయన అంటున్నాడు మీరేం చేయొచ్చున్నారు, వీరెరుగురు గనుక మీరు క్షమించండి.
యేసు ప్రభువర్ ఇల్ల మార్గములు ఎల్లినప్పుడే యేసు ప్రభువర్ మన తలను పైకి ఎత్తగా నేవగలెత్తగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నువ్వు చదువుతున్న ప్రాంతం అయి ఉండొచ్చు, నువ్వు ఉద్యోగం చేస్తున్న ప్రాంతం అయి ఉండొచ్చు, నువ్వు వృత్తి చేస్తున్న స్థలం అయి ఉండొచ్చు, నువ్వు ఉంటున్న నీ నివాసం పక్కన అయి ఉండొచ్చు, నీ చర్చిలో నీ తోటి విశ్వాస అయి ఉండొచ్చు. క్షమించలేని హృదయములు ఉంటే దేవుని నేను హెచ్చించలేడు. నీ తల పైకెత్తబడాలా ఈ నెలలో దేవుడు ఆ కార్యం నీ జీవితంలో జరగాలంటే మొదటిగా మీరే క్షమించండి, దేవుడి దగ్గర వెళ్ళి క్షమాపణ అడగండి. నీ ఎవరినైతే ఎవరినైతే మీరు ద్వేషం ఎవరి మీద అయితే చేదు ఉందో వాళ్ళ దగ్గర క్షమాపణ అడగండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. రెండవదిగా మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. దేవుని సన్నిధిలో ప్రభువా నేను ఏపాటి దానను, నేను ఏపాటి వాడినయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని ప్రభు దగ్గర మనల్ని తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మీ పరిస్థితిలో ఇంటిలో మీకు ప్రతికూలత కనబడినా ఆయన దీన మనస్కు మనం ఆయన రెక్కల నీడలో ఆయన యొక్క హస్తం కింద మన దీన మనస్కులై మనం ఉండి అట్లాగ మనం ప్రార్థన చేస్తున్న అడుగునప్పుడు దేవుడు తగిన సమయంలో మన తలను పైకి లేవనెత్తుతున్నాడు. నేనేం చెప్తున్నాను తెలుసా, ఆ సమయం ఈ నెలలో మీకు జరగబోతుంది, మీకు జరగబోతుంది. తప్పకుండా మీ తలపైకి లేవనెత్తుతాడు. ప్రమోషన్ రావచ్చు, లేకపోతే వివాహాలు జరగవచ్చు, ఏదైతే మీ ఇంట్లో సంభవించట్లేదు మీరు అనుకుంటున్నారో మీ తలను పైకి లేవనెత్తుతాడు. అయితే మీరు తగ్గించుకోవాలి, తగ్గించుకోవాలి. మూడవదిగా దేవునికి అభిషేకం. అభిషేకం లేకుండా ఏసీ లేకుండా ఏమొస్తుంది చెప్పండి. కొంతమంది అభిషేకం పొందుకున్నారు, ఆదివారం అభిషేకం, సంఘ అభిషేకం, లేకపోతే మ్యూజిక్ అభిషేకం వద్దండి. దేవుని ఆత్మచేత, దేవుని ఆత్మచేత, దేవుని యొక్క ఆత్మ, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు. సంసోన్ని దేవుని ఆత్మ రేపింది ఫిలిస్తీయులకు విరోధంగా. నువ్వు కూడా దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఆదిమ కాలంలో చూడండి, నిరాకారంగా శూన్యతగా ఉన్నటువంటి ఈ విశ్వంపై పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపుడు అల్లాడాడు కాబట్టి నిరాకారాన్ని దేవుడు తొలగించాడు. ఈరోజు నీలో దేవుని ఆత్మ అల్లాడాలి. దేవుని క్రొత్త అభిషేక క్రొత్త తైలం మీరు పొందుకోవాలి. క్రొత్త భాషలు మాట్లాడాలి. బైబిల్ రాయబడిన క్రొత్త భాషలు, నానా విధములైన భాషలు, దేవుని దూతల భాషలు మీకు వచ్చావన్నీ అనుభవించారు ఎప్పుడన్నా? ఎప్పుడు మీకు ఒకటే తెలుసు, చప్పట్లు కొడతాం, దద 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 అంటాం, అంతే కదా. ఈరోజు మీరు పొందుకోవాలి క్రొత్త భాషలు. మీరు ఆ క్రొత్త భాష మీరు పొందుకునే కొద్దీ దేవుడు మీ తలను పైకెత్తుతా ఉంటాడు. మీ తలపై ఆయన నూనెను ఆయన అభిషేకాన్ని కుమ్మరిస్తారు. ఈరోజు అది జరగబోతుంది, ఇప్పుడు జరగబోతుంది. ఎందుకంటే నీ సమయం ఆసన్నమైనది, నీ తలను పైకెత్తి పైకి లేవనెత్తే సమయం ఆసన్నమైనది. దేవుడు ఈ స్థలంలో ప్రసన్నుడై ఉన్నాడు ఆ కార్యం చేయడానికి. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుడు తన అభిషేకాన్ని కుమ్మరించిన సిద్ధంగా ఉన్నాడు. ఆ అభిషేకాన్ని పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు మీ బైబిల్స్ కింద పెట్టండి. దయచేసి అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడాలి. ఇప్పుడు ప్రార్థన సమయంలోకి వచ్చేసాం. దేవుని ఆత్మక్రియ చేయబోతున్నది. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన అంటే వినేది కాదు. ఇప్పుడు దాకా ప్రసంగించాం, మీరు విన్నారు. ప్రార్థన అంటే ప్రతిస్పందించడం. దేవునికి మీకు మధ్యన ఒక సంబంధం, మీరు దేవునితో మాట్లాడాలి. ఇప్పుడు దాకా ఏమైతే మీరు విన్నారో, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మీతో మాట్లాడాడో ఇప్పుడు మీరు ప్రతిస్పందించాలి. నిజమేనయ్యా, నాలో క్షమించే స్వభావం లేదు, నాకు ఆ స్వభావం దయచేయండి, నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించండి, నీలో ఉన్న క్షమాపణ గుణం నాకు ఇవ్వండి, మీరు క్షమించినట్లు నేను క్షమించాలి ప్రభువా. ప్రార్థన చేస్తారు ఎట్లాగా? అందరు కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. అందరు కళ్ళు మూసుకోవాలి, దయచేసి అందరు కళ్ళు మూసుకోవాలి ప్లీజ్. ఎవరు అటు ఇటు కదలకూడదు. ఇంకా 5-10 నిమిషాల్లో ఈ కూట కూడికిన ముగించేస్తాం, కానీ వెళ్ళే ముందు ఇప్పుడు దాకా దేవుని ప్రసన్నతలో కూర్చున్నావు కదా, ఈ చివరి గడియే నీకు దేవుడు ఏ వాగ్దానమైతే ఇచ్చాడో ఆ వాగ్దానపు ఆశీర్వాదాన్ని ఆశీర్వచనాన్ని నీ జీవితంలోకి పొందుకునే సమయం, పొందుకునే సమయం. అందరు చేతులు పైకెత్తి మీ స్వరములు ఎత్తి ప్రభు దగ్గర అడిగిన ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా, నాకు ఇతరులు క్షమించే స్వభావం నాకు ఇవ్వండి, ఇతరులు క్షమించే స్వభావం నాకు ఇవ్వండి, నాకు విరోధంగా మాట్లాడిన వారిని క్షమించాలి, నీ స్వభావం నాకు ఇవ్వండి అయ్యా, నీ స్వభావం నాకు ఇవ్వండి అయ్యా, నా భార్యని క్షమించే స్వభావం నాకు ఇవ్వండి, నా భర్తను క్షమించే స్వభావం నాకు ఇవ్వండి, నా పిల్లలు క్షమించే స్వభావం నాకు ఇవ్వండి, నా అత్తగారిని క్షమించే స్వభావం నాకు ఇవ్వండి. ఇప్పుడు ఇప్పుడు మాట్లాడండి. నేను చూస్తున్నాను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన వెలుగులాగా ఈ మందిరములకు దిగుతున్నాడు.
బలమైన వెలుగు వస్తుంది అట్లాగా ఇది అందరి మీద పడట్లా అట్లాగా అది వస్తా ఉంది చూడండి ఇప్పుడు అది ఎవరైతే తమ జీవితాలని చీకటి నుంచి వెలుగులోకి ప్రకాశింప చేయడానికి అడుగుతున్నారో వాళ్ళందరి మీద వెలుగు దిగి రాబోతుంది వాళ్ళందరి మీద వెలుగు దిగి రాబోతుంది మీరు ప్రార్థన చెయ్యాలి మీ స్వరాలు ఎత్తబడాలి మీరు చక్కగా ప్రార్థన చేయాలి పక్కన వారిని చూడొచ్చు చూడొద్దు ముందు వెనుకున్న వారిని మర్చిపోయి ప్రభు దగ్గర నన్ను క్షమించండి క్షమించే హృదయం నాకు ఇవ్వండి నన్ను క్షమించండి నీకు విరోధంగా చేసిన పాపాన్ని క్షమించండి ప్రభువా నీకు విరోధంగా తండ్రి ఇంటికి విరోధంగా నేను పాపం చేశాను నన్ను క్షమించండి నన్ను క్షమించండి హల్లెలూయా అడగండి దేవుని బిడ్డలారా అందరూ అడగాలి ప్రార్థన చెయ్యాలి ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం ప్రార్థన అనగా దేవునితో సంభాషించడం ప్రార్థన అనగా నీవు దేవుడు ఒక సంధి కుదుర్చుకోవడం ఇప్పుడు నీ ప్రార్థన నీకు ఆశీర్వాదం తీసుకొస్తుంది నీ ప్రార్థనని తలపైకి ఎత్తబడుతుంది సహోదరి సహోదరుడా నీ జీవితంలో తలంచబడ్డా ఒక దరిద్రుడిగా పిలువబడుతున్నా ఒక దరిద్రాలుగా పరిగణించబడుతున్నా నువ్వు నిరుపేదగా మారిపోయా పేదరికం మధ్యన కొట్టుమిట్టలాడుతున్నా కుటుంబ సమస్యల మధ్యన నలగొట్టబడుతున్నావు కదా ఇదిగో ప్రభు అంటున్నాడు నీ తలను పైకెత్తే సమయం ఆసన్నమైనది కనుక నిన్ను నువ్వు క్షమాభిక్ష అడుగు ప్రభు దగ్గర అడుగు తండ్రికి విరోధంగా చేసిన పాపాలు క్షమించమని అడుగు ఒకవేళ నీకు ఎవరైనా ఎవరు మన ఎవరి మీద మనస్సు చేదుంటే కక్ష ఉంటే ద్వేషం ఉంటే అసూయ ఉంటే పగుంటే ప్రభు దగ్గర చెప్పు ప్రభువా ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా క్షమించండి నేను వారిని క్షమిస్తున్నాను నా సహోదరుని క్షమిస్తున్న ప్రార్థన చెయ్యాలి ప్రార్థన చెయ్యాలి దయచేసి మౌనం ఉండకూడదు నీ భార్య దగ్గర క్షమాపణ అడిగి ప్రార్థన చెయ్యి నీ భర్తను క్షమించమని అడిగి ప్రార్థన చెయ్యి తండ్రి వీరేం చేయిచున్నారో వీరు ఎరుగరయ్యా అడగండి నీ భర్తకు విరోధంగా చేసిన కార్యాలు ఉన్నాయి నీ భర్తని గాయపరిచిన కార్యాలు ఉన్నాయి నీ భర్తకు రక్షణకు ఆటంకం ఉన్నది నీ పాపమే కదా క్షమాపణ అడుగు ఇదిగో నీ ఇంట్లో దేవుడు నీ తలను పైకెత్తడానికి ఇష్టపడుతున్నాడు పనిచేస్తున్న స్థలంలో ఉద్యోగం చేస్తున్న స్థలంలో ఎవరో ఎవరినో క్షమించలేని పరిస్థితులను ఉన్నా ఎవరినో క్షమించలేని మనసులను ఉన్నా దేవునితో మాట్లాడుతున్నాడు అడుగు ప్రభు దగ్గర నన్ను క్షమించండి తండ్రి క్షమించండి తండ్రి థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్ హల్లెలూయా పరిశుద్ధాత్మ దగ్గర క్రియ చేస్తున్నాడు ప్రేయ చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తున్నాడు అడగండి అడగండి దేవుడు ఇప్పుడే ఆయన రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరిస్తున్నాడు ఒక శుద్ధీకరణ కలుగుతుంది నీలో నీలో శుద్ధీకరణ కలుగుతుంది నువ్వు హెచ్చించడానికి ముందుగా దేవుడిని శుద్ధీకరిస్తున్నాడు హల్లెలూయా నీకు వందనాలు స్తోత్రాలయ్యా తగ్గించుకో దేవుని సన్నిధిలో దీన మనసుకు రాలయ్యి దీన మనసు కూడా ప్రభు సన్నిధిలోకి వచ్చాయి ఎవరు ప్రార్థించలేరు గర్వం ఉంటే ప్రార్థించలేరు అహం ఉంటే ప్రార్థించలేరు తన్ను తాను తగ్గించుకుని వాడు ప్రార్థిస్తాడు దేవుని దగ్గరకు వస్తాడు మోకరిల్లుతాడు అడుగుతాడు తగ్గించుకొని ప్రభు సన్నిధిలోకి వస్తాడు శతాధిపతి దేవుని దగ్గరకు వచ్చి తగ్గించుకున్నాడు తన కుటుంబంలో ఉన్నటువంటి మరణాన్ని తొలగించుకోగలిగాడు ఈరోజు నువ్వు తగ్గించుకుంటే నీ ఇంట్లో దేవుడిని హెచ్చిస్తాడు నీ వృత్తి వ్యాపారం దేవుని తలను పైకెత్తుతాడు నీదే గ్రామంలో దేవుని తలను పైకెత్తుతాడు ఈ గ్రామంలో నీ గురించి ఆశీర్వచనాలు మాట్లాడేంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు దేవుడు హెచ్చిస్తాడు దేవుడు హెచ్చిస్తాడు నీ తలను పైకెత్తే సమయం ఆసన్నమైనది ఇదిగో నువ్వు అడుగుతున్న ప్రతి దేవుడు దయచేయబోతున్నాడు ఇప్పుడు నువ్వు క్షమాభిక్ష అడుగో తగ్గించుకో తగ్గించు సహోదరి సహోదరుడు తగ్గించుకో తగ్గించుకోడు కళ్ళు ముయ్యట్లేదంటే తగ్గించుకోలేదని అర్థం ప్రార్థన చేయటం తగ్గించుకోవట్లేదని అర్థం కదా నీలో వినయం రాలా ఇంకా ఇంకా అహం ఉన్నది సాత్తానుడు నిన్ను చుట్టముట్టేస్తాడు జాగ్రత్త అపవాది కంకణం కట్టుకొని తిరుగుతున్నాడు ఎవరిని తెగులతో చంపుదో ఎవరి ఇంట్లో కన్నీరు పెడదో ఎవరి ఇంట్లో విడాకులు పెడదో ఎవరు పిల్లల్ని చంపేద్దామని ఒక మరణపు దూత సంహారపు దూత ఎక్కడ చూసిన శత్రువైన వాడు తిరుగుతున్నాడు ఈ సమయం అంతా ప్రార్థన చెయ్యాలి ఈ గడియందని ప్రార్థన చెయ్యాలి యేసు దగ్గరికి రా యేసు దగ్గరికి రా నీ తలను పైకెత్తుతాడు తగ్గించుకో తగ్గించుకో సహోదరి సహోదరులా తగ్గించుకో యేసు పాదాల దగ్గర తగ్గించుకో 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 సమరయ స్త్రీ యేసు దగ్గరికి తగ్గించుకుంది పాపాత్మరాలు యేసు పాదాల దగ్గర పడి తగ్గించుకుంది క్షమించబడ్డారు పరిధి మీద యేసు పాదాల దగ్గర పడ్డాడు
ఈ రోజు నువ్వు ఎవరు పాదాల్లో పడుతున్నావు? నీ మనసు తగ్గింపు లేకపోతే వెచ్చింపబడలేవు. తగ్గించుకో. ఇప్పుడు మూడవదిగా దేవునికి అభిషేక నిమి దిగి రాబోతుంది. దేవునికి అభిషేక నిమి దిగి రాబోతుంది. ఇది ఒక అగ్ని నిమి పడబోతుంది. దేవునికి అభిషేక నిమి దిగి రాబోతుంది. దేవుని ఆత్మ నీ మీద బలంగా దిగిరాబోతున్నాడు. పెంతకొస్త దినమున దిగిన అగ్ని ఇప్పుడు నీ మీద దిగిరాబోతుంది. పెంతకొస్త దినమున దిగిన అగ్ని నీ మీద పడబోతుంది. ఇప్పుడు సర్వశరీరమును ఆత్మను కుమ్మరిస్తాన దేవుడు తన అడుగు వారందరికీ ఇవ్వబోతున్నాడు. ఎంతమందికి ఒక క్రొత్త అభిషేకం కావాలండి? నాకు ఒక క్రొత్త తైలం కావాలి. ఒక క్రొత్త అభిషేకం నాకు తలపై పోయబడాలి, నా జీవితంలో పోయబడాలి. ఎంతమంది చేతులు ఎత్తి అడుగుతున్నారు చూడండి. ఎంతమంది అడుగుతున్నారు? ఎంతమంది ఆశపడుతున్నారు? ఎంతమంది ఆశపడుతున్నారు? ఆశపడిన వాళ్ళు చేతులు పైకెత్తి, చక్కగా రెండు చేతులు పైకెత్తి, మీ తలను పైకెత్తి దేవుని దగ్గర అడగాలి. కింద భూమిలో ఏముంది? పాతాళం కదా. మిత్త గుమ్మములారా, మీ తలను పైకెత్తండి. అప్పుడు మహిమ గల రాజు నీలో ప్రవేశిస్తే సిగ్గుపడుతున్నావంటే నువ్వు పాతాళానికి అడుగురాలను. బైబిల్లో రాయబడింది కదా, సిగ్గుపడువారు, పిరికివారు, భయస్థులు ఆరు నరకానికి పాత్రులని. నువ్వు నరకానికి పాత్రురాలుగా ఉండకూడదు. నరకానికి పాత్రుడు కూడా సిగ్గుపడబాకు. తల పైకెత్తు, చేతులు పైకెత్తి, నీ నోరు తెరిచి స్వరమెత్తి బిగ్గరగా ప్రభు ఆనన్ అభిషేకించండి అయ్యా. ఒక క్రొత్త అభిషేకం నాకు ఇవ్వండి, ఒక క్రొత్త తైలను మాకు ఇవ్వండి. నానా రక విధములైన భాషలు, క్రొత్త భాషలు, నూతన భాషలు నాకు ఇవ్వండి ప్రభు, నాకు ఇవ్వండి ప్రభు. అడగాలి, 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 అడగాలి. నీ స్వరమెత్తి అడగాలి. ఇప్పుడు ఇదిగో నేను చూస్తున్న కార్యం ఏంటో తెలుసా? ఆ వెలుగు ఈ మందిరం అంతా తిరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఎవరి మీద పడబోతున్నది? వాళ్ళ జీవితాలు పైకెత్తబడబోతున్నాయి. ఈ వెలుగు పడగాని, ఈ అభిషేకం తాకగాని వారి జీవితంలో ప్రకాశించబోతున్నాయి. వెలుగు, వెలుగు, వెలుగు దిగుతుంది ఇప్పుడు, దిగుతున్నది ఇప్పుడు. అడుగు వారందరూ పొందుకుంటున్నారు. అడగాలి, మీరు అడగాలి, అడగాలి. మీ స్వరం ఎత్తాలి, మీ స్వరం ఎత్తాలి. సహోదరి సిగ్గుపడబాకమ్మా, నేను దాటుకుని వెళ్ళిపోయే ముందు అడిగేసేయి. ఇదిగో దేవునికి అభిషేకం ఇప్పుడు నీ మీద పడబోతుంది. దేవుని అగ్ని నీ మీద పడబోతుంది. హల్లెలూయా, గ్లోరీ. అడగండి, అడగండి. అయ్యా నన్ను అభిషేకించండి అయ్యా. ఒక క్రొత్త తైలాన్ని ఇవ్వండి, ఒక క్రొత్త అభిషేకం నాకు ఇవ్వండి. అడగాలి, అడగాలి, స్వరమెత్తి అడగాలి. ఇంకా రెండు నిమిషాలు నేను ముగించబోతున్నా. ఎందుకు ఈ సమయం ఆలస్యం చేయబడుతుంది తెలుసా? ఏ ఒక్కరు అభిషేకం లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ఏ ఒక్కరి జీవితం కూడా తల పైకెత్తకుండా ఉండకూడదు. అందుకే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. అని ఇక్కడే తిరుగుతూ 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 తిరుగుతున్నాడు. ఎవడ తమ్ముడు, తమ్ముడు, నిన్ను దేవునికి అగ్ని దిగి రాబోతుంది. ఒక సమయంలాగా ప్రకాశించడానికి నీలో చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, అపవాది క్రియలు బంధించబడే సమయం. నోరు తెరిచి ప్రార్థిస్తుండగా దేవుని అగ్ని మీద దిగుతున్నది. నిరాకారం మారుతుంది, శూన్యం మారుతుంది, నీ స్థితిగతులు మారుతున్నాయి. అభిషేకమే ఒక వ్యక్తి తలను పైకెత్తుంది. ఆయనని తలను నూనెతో అంటబోతున్నాడు. ఇప్పుడు అంటబోతున్నాడు. సహోదరి పొందుకోవాలి. నోరు తెరిచి అడగండి. అయిపోయిన సమయం ఇంకా 30 సెకండ్లే. అయ్యో ఈ ఆశీర్వాదాలు దాటేసుకొని వెళ్ళిపోవద్దమ్మా తల్లి, ఈ ఆశీర్వాదాలు చేయబడిచిపోవద్దు. ఈ 1వ తారీఖు ఈ అక్టోబర్ నెలలో ప్రపంచంలో అనేకమైన శత్రువులు హతమార్చబడుతున్నా, శత్రువులు తిరుగుతున్నారు. వాళ్ళందరికంటే దేవుడిని హెచ్చించబోతున్నాడు, నీ తలను పైకెత్తబోతున్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఇప్పుడు ఒక అభిషేకం మీ మీద దిగిరాబోతుంది. ఇప్పుడు ఒక అభిషేకం దిగిరాబోతుంది. తన అడుగు వారందరికీ నేను చెప్తున్నాను, వాక్యం నిరూపించబడబోతుంది. నువ్వు అడిగితే పొందుకుంటావు. ఇప్పుడు ఇప్పుడు అడిగుండిన పొందుకోబోతున్నా. ఆల్రెడీ కొంతమంది నాలుకలు సడలించబడుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది నాలుకలు సడలించబడుతున్నాయి. విభాగింపబడిన నాలుకలు, అగ్ని వంటి నాలుకలు, నవమాన భాషలు, యేసు నామములో మీరు కట్లు విప్పుతున్నా. పొందుకోడిప్పుడే, పొందుకోడిప్పుడే, పొందుకోడిప్పుడే. ఓ వండర్
పవర్ఫుల్. చాలా మందిలో కొత్త భాషలో మీరు మాట్లాడే కొద్ది కొత్త భాషలు దిగుతున్నాయి చూడండి. ఇప్పుడు అల్బహందర బోధర ఖర షదర్ మహదికా దలాదు మియాన్ దరబలో దరబర కదరబదు. ఇప్పుడు మీరు పొందుకోవాలి. మీరు బలగిన పడుతున్న చూసారా? అపోవాది ఎందుకు బలగిన పడుతున్నాడు అంటే నువ్వు అభిషేకం పొందుకుంటేది తల పైకి ఎత్తబడుతుంది. నువ్వు ఎప్పుడు పనికిరాని వ్యక్తిగానే ఉండాలి, ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి అనేది సాతానిక సంకల్పం. దేవుడికి సంకల్పం ఏంటో తెలుసు, అభిషేకం ఇచ్చి నేను పైకి లేవనెత్తాలని. అభిషేకాన్ని పొందుకో. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ గ్లోరీ. అనేక మంది దేవునికి అభిషేకం కొంతమంది మీద దిగింది, ఇంకా కొంతమంది మీద పడడానికి దేవుడికి అభిషేకం ఎదురు చూస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందరు తోడు తెరిచి చక్కగా స్తోత్రాలు చెబుతూ చప్పట్లు కొడుతూ నేను మైలుపరచండి. స్తోత్రం చెప్పాలి, స్వరమెత్తి మీ స్వరం వినబడాలి. యేసు నామంలో మీ నాలుక అగ్ని వంటి నాలుకగా మార్చబడింది గాక. యేసు రక్తముతో కట్లు ఇప్పుతున్నా, యేసు రక్తంతో కట్లు ఇప్పుతున్నా, యేసు నామంలో ఇప్పుడు నవమాన భాషలు. ఓ రాహదా, ఓ క్లికల్, ఓ బస్ అంతరా, మాట్లాడు. కొత్త భాషలు మాట్లాడుతున్నారు కొంతమంది, కొత్త భాషలు, నవమాన భాషలు. పొందులో ఇది మీద పడుతుంది దేవుని మహిమ, వెలుగు వెలుగు. యేసు నామంలో వెలుగు పొందుకోండి. ఇప్పుడు యేసు నామంలో మీరు పరిశుద్ధాత్మ దేవ మీరిస్తున్నందుకు స్తోత్రం. మీ కుమారుడు యేసు క్రీస్తు నామంలో తండ్రి నేను అడుగుతున్నాను, వాగ్దానం నెరవేర్చండి. ఇప్పుడు కడవరి కాలము, కడవరి వర్షం కోసం వేడుకుంటున్నా. మీ అభిషేకాన్ని కుమ్మరించండి, మీ అగ్నిని కుమ్మరించండి, మహిమ ప్రభావాన్ని కుమ్మరించండి. ఇప్పుడే యేసు నామంలో రిసీవ్. పదుగో ఇదిగో ఈ అభిషేకం తలను పైకెత్తబోతుంది, ఇదిగో ఈ అభిషేకం జీవితాన్ని మార్చబోతుంది. ఇదిగో మహిమ, ఇదిగో దేవునికి అభిషేకం. హల్లెలూయా, థాంక్ యూ లార్డ్. మండిస్తున్న అగ్నికై స్తోత్రాలు. అగ్ని రగులుతుంది, అగ్ని మండిస్తుంది, అండి అగ్ని ప్రకాశింప చేయబోతుంది, అగ్ని ఆకర్షించబోతుంది, అగ్ని దగించబోతుంది. హల్లెలూయా. నువ్వు ఇంట్లో అడుగు పెడుతుండగానే చీకటి శక్తులు, మాంత్రిక శక్తులు, చెల్లంగి ఆత్మలు చేతబడి బాణామతి శక్తులు గడగడగడగడగడ మారబోతున్నాయి. నీ మీద అభిషేకం, నీ తలను పైకెత్తబోతుంది. అభిషేకం దానియేలు పైకించిన అభిషేకం, దావీదును పైకిచ్చిన హెచ్చించిన అభిషేకం, హల్లెలూయా, సౌలుని పైకి లేవనెత్తిన అభిషేకం, యేసు ప్రభువును అభిషేకించిన అదే అభిషేకం, అపొస్తలులను అభిషేకించిన అదే అభిషేకం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని నామములో ఇప్పుడు నుండి నీలో మండించునుగాక, నిన్ను రగిలించునుగాక, నిన్ను ప్రకాశింపచేయునుగాక. గ్లోరీ యేసు నామములో. ఏలియా దేవుని అగ్ని దిగునుగాక, అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవుని అగ్ని దిగునుగాక. పరిశుద్ధాత్మ దేవా, నీ ప్రజల్ని నింపి అభిషేకించండి. హల్లెలూయా, గ్లోరీ, స్తోత్ర ప్రభువా. నీ ప్రజలు మీ చేతులకు అప్పగిస్తున్నా, నీ తలను పైకెత్తుతాను. నీ శత్రువులు కంటే, నువ్వు చూస్తున్న నీ శత్రువుల కంటే నీ తల పైకెత్తబడుము అని మీ వాగ్దానం ఇచ్చారు కదా తండ్రి. ఈ రాత్రి ఎందరైతే ఈ వాగ్దాన్ని విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారో వాళ్ళందరి జీవితాలు యేసు క్రీస్తు నామములో మేము ప్రార్థిస్తున్నా, తలలు పైకెత్తబడును గాక. ఈ నెలలో అది ఇప్పుడు నుండే ప్రారంభించబడును గాక. ఇదిగో నేను ఒక నూతనమైన క్రియ చేస్తున్నాను, అది ఇప్పుడే మొలుచునని ఆలోచింపవా. ఆలోచించు. కొత్త మిగిని, ఒక కొత్త రూపం, ఒక కొత్త ఆశీర్వాదం, ఒక కొత్త తైలం, ఒక కొత్త అభిషేకం, ఒక కొత్త ప్రారంభం. యేసు నేను ప్రారంభిస్తున్నాడు ఈ క్షణంలోని ఈ నెల. అనేకమైన అద్భుతాలు, అనేకమైన సాక్ష్యాలు యేసు నామంలో నీలో, నీ కుటుంబంలో, నీ సమాజంలో, నీ సంఘంలో ప్రభు చేయును గాక.
ప్రార్థన అలకించినందుకు స్తోత్రాలు, మీరు అభిషేకించినందుకు స్తోత్రం, మాట్లాడినకై స్తోత్రాలు. నేను నిష్ప్రయోజనమైన దాసుని, కేవలం మీరు ఇచ్చిన పనిని మాత్రమే ముగించి వెళ్తున్నా. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నా. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ చెప్పండి, కూడా ప్రభుని మహిమ పరుద్దాం, ప్రభుని మహిమ పరుద్దాం. ప్రభు గడిచినటువంటి 9 నెలలు ఆయన కృపలో మనలో భద్రపరిచినందుకు కూడా ఒకసారి గట్టిగా చెప్పలు కొత్త స్తోత్రం చెల్లించుదాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ 10వ నెల మొదటి తారీఖున ఆయన పాదాల దగ్గరకు చేరి ఆయన వర్తమానాన్ని, ప్రభు మనకు వాగ్దానంతో కూడిన వర్తమానాన్ని అందించిన దేవునికి కూడా ఒకసారి స్తోత్రం చెల్లించుదాం. Praise the Lord. Amen, 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 amen. రాలేకపోయిన వారిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని వారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి కూడా దేవుడికి స్తోత్రం చెల్లించుదామా. Praise the Lord. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన గ్రామం కొరకై, గ్రామం క్షేమం కొరకై, గ్రామం సమాధానం కొరకై, గ్రామ రక్షణ కొరకై కూడా దేవుడికి స్తోత్రం చెల్లించుదాం గట్టిగా. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అట్లాగే మన రాష్ట్రం కొరకై, మన రాష్ట్రం కొరకై, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులను బట్టి, రాష్ట్రం సుభిక్షంగా, క్షేమంగా, సమాధానంగా ఇప్పటి వరకు వచ్చిన దేవుడు, రాష్ట్రానికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లకుండా దైవ సమాధానము రాష్ట్రం అంతటా దేవుని అపారమైనటువంటి కృప తోడు కూడా నడిపించలాగను కూడా అప్పగించి స్తోత్రం చెల్లించుదాం గట్టిగా. స్తోత్రం, 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 స్తోత్రం. రాష్ట్రంలో కరోనా వ్యాధిని దేవుడు స్వస్థత, ఆరోగ్యాన్ని కలిగిస్తున్నందుకు కూడా దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, 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 ఆమేన్. అట్లాగే మన భారతదేశాన్ని కూడా దేవుడు త్వరలో ఈ కరోనా వ్యాధిని పరిపూర్ణమైన విడుదల, ఆరోగ్యాన్ని కలుగు చేస్తున్న దేవుని కూడా స్తోత్రం చెల్లించుదాం. ఆమేన్. గట్టిగా, గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు కూడా మార్చబడాలి, వారి హృదయాలు మారాలి, వారి జీవితాలు మారాలి. దేవుని క్రమము కలిగి, దైవ భయము కలిగి, దేవుని యొక్క ప్రజలైన వారిని పరిపాలించేటువంటి దైవ భయముతో పరిపాలించినట్లుగా కూడా ఆ యొక్క నాయకులందరిని బట్టి కూడా దేవుని దగ్గరికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. సపన్లు కొడతాయి, సపన్లు కొడతాయి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మన పట్ల, మనకు అప్పగించిన పరిచర్య పట్ల, మనకు అప్పగించినటువంటి సేవ పట్ల ఆయన సిద్ధము, ఆయన ప్రణాళిక జరిగిస్తున్న దేవుని కూడా స్తోత్రం చెల్లించుదాం. ఆమేన్, 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 ఆమేన్. రాబోయే ఆదివారం జరిగే పరిశుద్ధ ఆరాధనలో బలమైనటువంటి దేవుని హస్తము, దేవుని కృప, దేవుని యొక్క కార్యాలు జరిగించబోతున్నందుకు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్, 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 ఆమేన్. ఉదయ కాలము జరిగే 3:30, ప్రతిరోజు జరిగే 3:30 గంట ప్రార్థనని దేవుడు బలపరుస్తూ, స్థిరపరుస్తూ, నాయకులు నడిపిస్తున్నందుకు కూడా దేవునికి స్తోత్రం చెల్లించుదాం గట్టిగా. ఆమేన్, 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 ఆమేన్. అదే సమయంలో ప్రతిరోజు సాయంకాలం జరిగేటువంటి కరోనా నిర్మూలన కొరకై ప్రభు మనకిచ్చిన భారాన్ని, బాధ్యతను బట్టి ఆ ప్రార్థన ప్రభు కొనసాగిస్తున్నందుకు కూడా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. ఆమేన్, 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 ఆమేన్. ప్రభు మన ప్రార్థనలన్నిటిని ఆలకించిన తండ్రి అయిన దేవునికి అందరి గడిగా సఫలు కొత్త స్తోత్రం చెల్లించుదాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్. ఆయన కుమారుడైన క్రీస్తుకి స్తోత్రం చెల్లించుదాం గట్టిగా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లించుదాం. ఆమేన్, 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 ఆమేన్. మన మధ్యలో దైవ వర్తమానం మంచిన దైవ సేవకులను బట్టి, వారి పరిచర్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి, వారి పరిచర్ పట్ల దైవ ప్రణాళిక, దైవ ఉద్దేశము ఇంకను జరిగించి దేవుడు బలమగ దైవ సేవకుడు వాడుకునేలా కూడా ప్రభువుకి అప్పగించి స్తోత్రం చెల్లించుదాం. ఆమేన్, 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 ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. మన ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడును సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా
క్రీస్తులందరికీ వందనాలు 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 ప్రార్థన అవసరతలు ఉంటే కావాలి.